హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ హీరో అయిన మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు ఫిబ్రవరి పదవ తేదీ రెండు వేల ఐదవ సంవత్సరంలో నమ్రత శిరోకత్కర్ని పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకి ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఆరవ సంవత్సరంలో గ్లోబల్ హాస్పిటల్లో గౌతమ్ జన్మించారు ఇరవై జూలై రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఒక అమ్మాయికి కూడా జన్మనిచ్చారు ఆమె పేరు సితారా ఐదుగురు సంతానం ఉన్న కుటుంబంలో మహేష్ బాబు నాలుగో సంతానం అతని అన్న రమేష్ బాబు సినిమా నిర్మాత మరియు నటుడు కూడా మహేష్ బాబు పెద్ద సోదరి పద్మావతి పారిశ్రామికవేత్త మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన భారత్ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ను వివాహం చేసుకున్నారు అతని అక్క మంజుల సినిమా నిర్మాత దర్శకురాలు మరియు నటి అతను చెల్లెలు ప్రియదర్శిని సుధీర్ బాబును వివాహం చేసుకుంది ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటుడిగా సుధీర్ బాబు అరంగ్రేటం చేశాడు తెలుగు నటి మరియు చిత్ర నిర్మాత విజయ్ నిర్మల మహేష్ బాబుకి సవతి తల్లి అవుతుంది నటుడు నరేష్ అతనికి సోదరుడు అవుతాడు రెండు వేల పదిహేనవ సంవత్సరం ఫిబ్రవరిలో మహేష్ బాబు తెనాలలోని మైనర్ పంచాయతీ అయిన కృష్ణా స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తతు తీసుకున్నారు ప్రజలకు తాగునీరు మెరుగైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల వంటి ప్రాథమిక అవసరాలను తీరుస్తానని జయదేవ్ ప్రకటించారు తర్వాత నమ్రతా శిరోద్కర్ తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తో సంప్రదించి మహబూబ్ నగర్ జిల్లాలోని సిద్దాపూర్ గ్రామాన్ని దత్తతు తీసుకున్నారు ఇక మహేష్ బాబు షూటింగ్స్ లేని సమయంలో ఖాళీ సమయాల్లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఫారెన్ ట్రిప్స్ తో జాలీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు ఇక ఈ వీడియోలు ఫోటోలని నమ్రత సిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు ఇక మహేష్ బాబు కూతురు సితారా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఏ పండగ వచ్చినా అకేషన్ వచ్చినా దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ ని షేర్ చేస్తూనే ఉంటారు సితారా